హలో అండి, నమస్తే. నేను మ్యాను. ఈరోజు వీడియోలో మనం పొడి దగ్గును ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చో, ఈ పొడి దగ్గు నుండి ఏ విధంగా ఉపశమనం పొందొచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఈ పొడి దగ్గు వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. మనకి దగ్గి తలనొప్పి వస్తుంది, అలాగే దగ్గలేక ఒక్కోసారి గుండెలో కూడా నొప్పిగా అనిపిస్తుంది, నిద్ర కూడా సరిగ్గా పట్టదండి ఈ దగ్గు వల్ల. కాబట్టి ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటించి ఏ విధంగా ఈ పొడి దగ్గును తగ్గించుకోవచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మరి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. దగ్గు తగ్గటం కోసం ఒక అర చెంచా అల్లం రసం, ఒక చెంచా తేనె, ఈ రెండింటిని కలిపి ఉదయం సాయంత్రం రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గు తగ్గడమే కాకుండా దగ్గు వల్ల వచ్చే ఆయాసం కూడా తగ్గుతుందండి. చాలామందికి దగ్గి ఆయాసం అనేది వస్తుంది. ఈ విధంగా అల్లం రసం, తేనె రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఆయాసం అనేది కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉట్టి తేనెను ఒక స్పూను చప్పరిస్తూ ఉన్నట్లయితే గనక దగ్గు నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే కొన్ని వేడి నీళ్ళల్లో కొన్ని లవంగాలు ధనియాలు వేసుకొని బాగా మరిగించి వాటిని స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళను గనక మనం తాగినట్లయితే దగ్గు నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. అంతేకాకుండా చాలామంది పడుకునే ముందు దగ్గు వచ్చి బాగా బాధపడుతూ ఉంటారండి. అటువంటప్పుడు కొన్ని పాలల్లో కొద్దిగా మిరియాల పొడి, అలాగే యాలకుల పొడి, అలాగే చిటికెడు పసుపు ఈ మూడు వేసుకొని బాగా మరిగించుకొని వడకట్టుకొని పడుకునే ముందు తాగినట్లయితే గనక దగ్గు నుండి ఉపశమనం లభించి మనకి హాయిగా నిద్రపడుతుందన్నమాట. అలాగే మరొక చిట్కా ఏంటంటే తమలపాకుల రసం ఒక స్పూను, అలాగే ఒక స్పూన్ తేనె, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మనకి దగ్గు నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇది కూడా బాగా పనిచేస్తుందండి. అలాగే కఫంతో కూడిన దగ్గు కూడా వస్తూ ఉంటుంది కదా, అటువంటప్పుడు ఒక స్పూన్ తులసి రసం, అలాగే ఒక స్పూన్ తేనె, ఈ రెండింటిని కూడా బాగా కలిపి తీసుకోవడం వల్ల కఫం వల్ల వచ్చే దగ్గు అనేది కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా దగ్గు ఉన్నప్పుడు కొన్ని వేడి నీళ్ళల్లో, గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి నోట్లో ఉంచుకొని కాసేపు గార్లిక్ చేసినట్లయితే కనుక దగ్గు అనేది కూడా మనకి తగ్గిపోతుంది. ఇటువంటి కొన్ని చిట్కాలు ఇంట్లోనే మనం పాటించడం వల్ల హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా దగ్గు అనేది మనం తగ్గించుకోవచ్చండి. ఈ చిట్కాలు పాటించినా కూడా మనకి దగ్గు అనేది ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే కనుక అప్పుడు డాక్టర్ని సంప్రదించవచ్చు. మరి దగ్గుని ఏ విధంగా తగ్గించుకోవచ్చో చిట్కాలను తెలుసుకున్నారు కదా. అలాగే చాలామంది చిన్నపిల్లలు జలుబుతోటి బాధపడుతూ ఉంటారు కదా, వారి కోసం ఇంట్లోని ఎటువంటి చిట్కాలను పాటించి జలుబు అనేది తగ్గించుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. మరి ఇంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.